ఏం చేసినా ఇంత చేసినా తక్కువనే అందరి తల్లిదండ్రులం ముఖ్యంగా అందరూ ఆరాటపడేది కూడా అదే మన పిల్లలు మనకంటే బాగుండాలి మన పిల్లలు మనకంటే బాగా చదువుకోవాలి మన పిల్లలు ఇంకా ఎదగాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు మరి అట్లాంటిది ఈ రోజు ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసుకోని విధంగా నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలలు కూడా అసూయపడే విధంగా ఈ రోజు ఈ పాఠశాలను తయారు చేసుకున్నామంటే తప్పకుండా మరి స్కూల్ మీద ఈ స్కూల్లోని పిల్లల మీద స్కూల్లోని టీచర్ల మీద కూడా బాధ్యత పెరిగిందని చెప్పుకొని నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా ఉత్తీర్ణత శాతం గాని ఈ పిల్లల్ని భవిష్యత్తులో మరిన్ని మెట్లెక్కించి ప్రపంచానికి మరి వారు ఉపయోగపడే పౌరులుగా తయారు చేసే విషయంలో మీ బాధ్యత పెరిగిందని నేను అనుకుంటా ఉన్నాను కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు రాష్ట్రవ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు రఘుత్తమ్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు సిరిసిల్లకి సిద్ధిపేట మీదుగా గనుక మీరు వచ్చింటే మధ్యలో మీకు మా నేరెళ్ల గురుకుల పాఠశాల కనబడుతుంది అది కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు ఇటు పక్కకు పోతే బోనాల గురుకుల పాఠశాల ఉంటుంది అటుపక్క పోతే దుమాలలో ఉన్నది ఇంకొద్ది కిందికి పోతే నర్మాలలో ఉన్నది ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అదే రకంగా అగ్రకులాల్లో ఉండి కూడా వెనకబడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టడమే కాకుండా ఒక్కో విద్యార్థిని మీద 120,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సౌకర్యాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి ఇప్పటికే కొన్ని పాఠశాలలు నిర్మాణం చేసుకున్నాం కొన్ని పాఠశాలలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగాలి మౌలిక వసతులు పెరగాలి అన్నప్పుడు కొంత సమయం పడుతుండొచ్చు కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు బయటకు వస్తూ ఉన్నారో నేను మొన్న మధ్యనే మా మంత్రివర్యులు సహచరులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు మన హైదరాబాద్లోని ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలు 135 మందికి నీట్లో ర్యాంకులు వచ్చినాయి 100ల మంది పిల్లలకు ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయని చెప్తా ఉంటే హృదయం ఆనందంతో ఉప్పొంగింది ఆయన చెప్తున్నారు మొన్న ఒక చిన్న అభినందన సభ పెట్టినామన్నా ఆ పిల్లలతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడినాము ఆ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్లో మాత్రం ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పినప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది అంటే మన పిల్లలకు కనుక సరైన విద్యాబుద్ధులు మనం అందించగలిగితే ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నాను నన్ను హైదరాబాద్ నేను మొదలు నా విద్య ప్రారంభమైంది నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ప్రారంభం చేశాను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు 1వ తరగతో లేకపోతే అంతకుముందు అప్పుడు యూకేజీ ఎల్కేజీతో అందరూ అది ఆనాడు చింతమడకలో ఒక గ్రామీణ పాఠశాలలో స్టార్ట్ అయింది ఆ తర్వాత అక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ లోవర్ మానేర్ డ్యామ్ అక్కడి నుంచి కరీంనగర్లో ఒక పాఠశాల సెయింట్ జోసెఫ్స్ అని ఒక ప్రైవేట్ పాఠశాల ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అట్లా నేను ఒక 7 స్కూల్ మారిన అది వేరే విషయం అనుకోండి కానీ ఒక 7 స్కూళ్ళలో చదువుకున్నా కానీ ఒక స్కూల్ నుండి ఒక స్కూల్కి మారినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నుండి మరింత మెరుగైన పాఠశాల పోయినప్పుడు విద్యార్థిలో ఎంతో కొంత బెరుకుతనం ఉంటుంది భయం ఉంటుంది కొత్త స్కూలు ఆడ పిల్లలు బాగా మాట్లాడతారు మనకంటే ఎక్కువ తెలివి ఉంటుందేమో అనే ఒక భయం ఉంటుంది కానీ ఎట్లెట్లయితే నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించినారు ఎట్లెట్లయితే ఒక అవకాశం కల్పించినారో దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను అమెరికా పోగలిగినాను బయటికి పోగలిగినాను చదువుకోగలిగినాను అదే రకమైన వాతావరణం కనుక మన పిల్లలకు మనం కల్పించగలిగితే తప్పకుండా అత్యుత్తమమైన ఫలితాలు ప్రపంచమే అబ్బురపడే ఒక పౌర సమాజాన్ని కూడా మనం తెలంగాణ నుంచి తయారు చేసే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 120,000 రూపాయలు ఒక్కో పిల్లోడు పిల్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం అది మాత్రమే కాదు తెలంగాణలో ఈరోజు పాఠశాలకి పోతే గవర్నమెంట్ పాఠశాలకు పోతే మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం పెట్టే సంస్కారం ఉన్న ప్రభుత్వం అదే ఒకవేళ రెసిడెన్షియల్ పాఠశాలకు పోతే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక్కో విద్యార్థిని మీద బట్టలు పుస్తకాలు బూట్లు దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే భరించి 120,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం ఇంకొద్దిగా పెద్దగై ఒక పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు పోయినా ప్రైవేట్ కళాశాలకు పోయినా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి మనం కేటాయించుకుంటా ఉన్నాం ఇంకొద్దిగా పెద్దగై నేను ఒకవేళ విదేశాలకు పోయి చదువుకుంటానంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదండి ఏ రాష్ట్రంలో లేదు కేవలం తెలంగాణలో మాత్రమే ఈరోజు ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ ఒక అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇచ్చి విద్యాబుద్ధులు విదేశాల్లో కూడా చెప్పించే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఒక విద్యారంగంలో ఇంతటి సమూలమైన సంస్కరణలు తెచ్చే ప్రయత్నం
ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు దివి ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు ఇంత చక్కటి మనం భవనాలు ఇంత చక్కటి వసతులు నిర్మాణం చేసుకోవడానికి వారు సహాయపడ్డారు. నేను రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు పట్టణాల్లో ఉండే వివిధ పాఠశాలల్ని మీరు ఇదే పద్ధతుల్లో దివి ల్యాబ్స్ తీసుకున్నట్టే మీరు కూడా దత్తత తీసుకోండి. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరంగా కేటాయించే నిధులు కేటాయించుకోవడంతో పాటుగా మనం ఈ రకంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడ్లో, ఎందుకంటే సామాజిక బాధ్యతగా కార్పొరేట్లు కూడా ముందుకొచ్చినప్పుడు డెఫినెట్గా మరింత మార్పు మరింత వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇదే పని మనం ప్రభుత్వ రంగంలో చేయాలి అంటే ఇంత వేగంగా ఈ నిర్మాణం పూర్తయ్యేది కాదు, కనీసం 2 ఏళ్ళన 3 ఏళ్ళన పట్టేది ప్రభుత్వం ద్వారా చేసింటే. అట్లా కాకుండా ప్రైవేట్ ద్వారా చేసుకున్నాం కాబట్టి ఇంత వేగంగా పిల్లలు మళ్ళీ బడికొచ్చే లోపల అద్భుతమైన ఒక పాఠశాలను ఈరోజు ఆవిష్కరించుకోగలుగుతా ఉన్నాం. నేను పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకోసం ఇందులో అద్భుతమైన లైబ్రరీ ఉంది, 3000 పుస్తకాలు ఉన్నాయి, 32 కంప్యూటర్స్ ఉన్నాయి, మీకోసం సైన్స్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది. మీరు కేవలం ఉద్యోగం కోసమే చదివే చదువు కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీరు కూడా చదువుకోవాలని, 10 మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు కూడా ఆలోచించాలని, కొత్త కొత్త ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం, ఎవరైనా ఏదైనా చెప్తే కేవలం వినడమే కాకుండా ఇట్లా ఎందుకుంది ఇట్లానే ఎందుకుండాలి అని ప్రశ్నించే తత్వం కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత కూడా చిన్నతనం నుంచే మనకుంటే ఆ తత్వం కూడా బోధపడితే డెఫినెట్గా మరింత మన పరిధి కూడా మన మానసిక పరిధి కూడా పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ కూడా ఇంత అందంగా ఎందుకు చేసినామంటే పిల్లలకు కేవలం చదువులే కాదు మానసిక ఉల్లాసం మాత్రమే కాదు ఫిజికల్ లిటరసీ కూడా కావాలి. ఫిజికల్ లిటరసీ అంటే దేహదారుఢ్యం అని ఏదో అందరూ బాడీలు పెంచాలని కాదు, తప్పకుండా మానసిక ఉల్లాసం ఉండాలి. పిల్లలు బాగా చదవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రీడల వైపు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది.